బాబేనా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడు ఇందాక నొచ్చిపోయింది అన్న, బాబేనా వచ్చిపోయింది ఇందాక అన్న అన్నాడు. రిలీజ్ మూవీలో కనిపించింది నాకు ఈరోజు వస్తే అని చెప్పాడు అన్న. అన్న షీల్డ్ అన్నకే ఇచ్చినాం అన్న, అన్న తరఫున తీసుకున్న షీల్డ్. అన్ననే అవాక్ అయిపోయాడు, బాబేనే పర్సన్ అయిపోయాడు కాలి, రిలీజ్ అయిపోయింది నాన్న అని చెప్పింది. చాలా ఆనందంగా ఉంది అన్న, మళ్ళా బాస్ బ్యాక్ అనిపించింది. బాస్ చూసే మళ్ళీ ఇప్పుడు కళ్ళ సెలబ్రేషన్ జరపడం, అన్నదాన కార్యక్రమం అంతా ఇన్ని సక్సెస్ జరిగినాయి. ఈ 2023 అనేది మా మెగా ఫ్యామిలీకి అంకితం ఇది రాసుకోడి. బాస్ ఇస్ బ్యాక్ అంతే, బాస్ కి అంకితం అది. ఇండస్ట్రీకి పెద్ద ఇప్పుడు బాసే ఇంకెవరు లేరు. తమ్ముడు నువ్వు పుట్ట ముందు నుంచి ఉన్నాడు బాసు. తమ్ముడు మీ నాన్న బి బాస్ ఫ్యానే. అంటే మీ మమ్మీ బి చిరంజీవి ఫ్యాన్. ఎందుకంటే 60 ఇండస్ట్రీకి ఎవరు లేదు తోపులు బాస్ అనేది ఎవరైనా. ఈ రోజులలో కూడా స్టెప్ మెగా స్టార్ అందుకే సాధ్యం అది. నెక్స్ట్ ఇండస్ట్రీకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. నెక్స్ట్ ఇండస్ట్రీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. చూసినారుగా సింపుల్ చిన్న ఆలోచనతోనే ఆయన మంచితనము మెగాస్టార్ ఉన్న అభిమానంతో ఆయన ఇంకా ఎదుగుదలకి ఇంకా మీద గొప్ప స్థాయికి వెళ్ళిపోతాడు. డబ్బులు పెడితే రాదండి ఏదైనా. బాస్ పని అయిపోయిందని చాలా మంది అన్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? చిన్న ఉదాహరణనే, చిన్న ఉదాహరణనే, జనవరిలో వచ్చిన 14-13 సినిమా వచ్చినాయి అనిపించినాయి. పక్కకి ఏమన్నా కటౌట్ ఉందా? కటౌట్ ఉందా? కటౌట్ లేదంటే పని అయినట్టే. బాస్ మెగాస్టారే, కటౌట్ కనిపిస్తుందా? షూట్ చేసినారాడులు కొట్టినాము, అది కొట్టినాము, ఇది కొట్టినాము కాదన్నా. కటౌట్ 50 డేస్ వరకు ఏ థియేటర్లు ఉంది? మెయిన్ థియేటర్లు ఉండాలా? మొగోళ్ళు అంటే అది మెయిన్ థియేటర్లు ఉంటే మొగతాన మాట్రు. కటౌట్ షూట్ చేసుకోరు, మళ్ళీ పక్క కటౌట్ కనిపించాలి కదా. ఇప్పుడు 2 సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఇద్దరు మొగోళ్ళే కదా, మళ్ళీ ఒకరే కటౌట్ ఉంటే ఎవరు మొగోళ్ళు అవుతారు? ఇగో మన తరపున ఒక మాట చెప్తున్నా అయ్యా, ఒక్క రోజు ముందర మీ సినిమా రిలీజ్, సారీ మీ సినిమా కాదు వేరే సినిమా రిలీజ్ అయింది, ఇండస్ట్రీలో ఒక సినిమా రిలీజ్ అయింది. ఎల్లో మీడియా ఏం ప్రచారం చేసిందా? నెక్స్ట్ డే మాది మొత్తం బట్ట ఫ్లాఫ్. కనీసము టోటల్ చెప్పాలంటే మెగా ఫ్యాన్స్ రెస్పాన్సిబుల్ ఉంటాం. ఏమని వేసుకున్నా మాకేం కాదు. అయ్యా వన్ డే ముందు వాళ్ళ రిలీజ్ అయింది, వన్ డే తర్వాత మాది రిలీజ్ అయింది. ఎల్లో మీడియా ఎంత విష ప్రచారం అంటే అయ్యా అసలు ఆ సినిమా చూడడం వేసు, ఆ కనీసం ఆ సినిమానైనా పని అయిపోయింది, ఇంకా అదర్ హీరోని పెట్టుకున్నాను. కనీసము వాళ్ళ షేర్ల, మా షేర్ ఎంత? వాళ్ళ వాళ్ళు మామూలు చూడమంటు వద్దే వద్దు, షేర్ వద్దే. కానీ తెలంగాణ వాళ్ళ పక్కన పెడితే యూఎస్ లా పొట్టు 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 కొట్టిడు బాస్. ఇంకా ఆయనకు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదబ్బా, ఇంకా 20 అదే స్టెప్పులు ఉంటాయి, అదే డాన్స్ ఉంటాయి. బాస్ ఇస్ బ్యాక్. చిన్న ఉదాహరణ రేపల ఆడ గ్యాంగ్ పోస్టర్ ఉంది రేపు పక్కకు. ఇప్పుడు బాస్ సినిమా రేపు హీరో 50 డే జరుగుతుంది, రేపు గ్యాంగ్ సినిమా రిలీజ్ ఉంది, పక్క గ్యాంగ్ పోస్టర్ ఉంది, ఇక్కడ వాల్టర్ విరా పోస్టర్ ఉంది, అర్జున్ అండి అర్జున్ అండి. బాస్ ఏ మాత్రం తేడా లేడు.
92లో ఏ 93 ఎట్లున్నారో పక్కలో కనిపిస్తుంది బాస్. ఇంకా ఇంకా 100 ఏళ్ళు 100 120 ఏళ్ళు 100% డ్యాన్స్ చేస్తాడు, 102 ఏళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటాడు ఆయన. ఆయన మంచితనమే ఇండస్ట్రీలో ఎవరు చేయలేపా. కరోనా టైంలో బాస్ చేసి విమర్శించే చాలా మంది కుక్కర్ లెక్క, కానీ ఆయన కాలు పట్టుకోరు అందరు వచ్చి. ఆయన కాలు పట్టుకోరు ఇండస్ట్రీలో ఏం చేయలే అంటే ఎందుకు చేస్తారు భయ చేసాడు ఆయన. ఎంతైనా చేసిండు అభిమానంతోనే ఆక్సిజన్లు పెట్టి తెలంగాణ ఆంధ్రకి ఎంతో చేసిండు. ఇండస్ట్రీకి బియ్యం పంచిండు, 25 కిలోలు రాసిన అందించిండు. అంత గొప్ప వ్యక్తి ఉండరాపా. ఇంకా చాలా మంది విమర్శించని, ఎంత విమర్శిస్తే అంత గొప్ప ఎదుగుతాడు ఆయన. మాకున్న అభిమానం మెగా ఫ్యాన్స్ ఇప్పటికే సంతోషమే. మాకు విమర్శించని, పడతాం భరిస్తాం 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 చేద్దాం. బాస్ ఇస్ బ్యాక్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ మీడియాకి ఇంతసేపు మీరు ఇంతసేపు ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్నలు. మీడియా మిత్రులు అందరికీ ధన్యవాదాలు.